हेलो एवरीवन, वेलकम एंड वेलकम बैक टू लाइफ ऑफ लक्ष्मी चैनल। वीडियो लो इस्कॉन टेंपल एला उंटुंदी, इक्कड़ पूजलु एला चेस्तारु, मन हिंदू धर्मान्नि वीळ्ळु एला पाटिस्तुन्नारु अनि चेप्पि चूपिस्तानु। नेनु चाला सार्लु ई टेंपल कि वेळ्ळानु, काकपोते एप्पुडु वीडियो शूट चेसि पोस्ट चेसे अंत इदि दोरकलेदु। एंदुकंटे नेनु एप्पुडु वेळ्ळिना फ्रेंड्स तो वेळ्तानु, नाकु टाइम सेट अवदन्नमाट फ्रेंड्स तो उन्नप्पुडु। बट ईसारि सिंगिल गा वेळ्ळानु, सो वीडियो तीसुकोवडानिकी पॉसिबल अयिंदी। सो मोत्तम पूजंता वीडियो तीसानु। दारिलो वेळ्तुंटे नाकु ई ट्राम कनिपिस्तुंदी, पोलैंड लो पोलैंड ट्राम्स मीद मन इंडिया 75th इंडिपेंडेंस डे पेंटिंग वेशारु। इदि नेनु विन्नानु कानी एप्पुडू चूडलेदु, फस्ट टाइम चूस्तुन्नानु। ना फ्रेंड्स अंतकुमुंदु वीडियोलु कूडा पंपिंचिंदी दीनि मीद, सो मीकु फोटोस अटाच चेशानु। वेरे कंट्रीलो मन देशं गुर्नुंडी ఒక ట్రామ్ మొత్తం పెయింట్ చేసి ఉందంటే ఎంత గొప్ప థింగ్ కదా। మీలో ఎవరైనా వ్రోస్లాలో ఈ ట్రామ్ చూసి ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి। సో ఇంకా టెంపుల్ కి వస్తే, ఈ టెంపుల్ ఒక 2 స్టేర్ హౌస్ లో ఉంటుందన్నమాట। కింద ఎంట్రీ భోజనాలు అవి ఉంటాయి, పైన ఒక రూమ్ లో ఇలా టెంపుల్ కోసం కేటాయించారు। నేను 4:30 కి అట్లా వెళ్ళాను, నేను వెళ్ళే సరికి అక్కడ ప్రసంగం ఇస్తున్నారన్నమాట। అది పాలిష్ లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అక్కడ ఎవరు ఫారినర్స్ లేరు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్పట్లేదు। ఒకవేళ ఫారినర్స్ కూడా ఎక్కువ మంది ఉంటే ఒక అతను ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారన్నమాట ఇంగ్లీష్ లో। బట్ నేను ఒక్కదాన్నే ఆ రూమ్ లో కనిపించాను, తర్వాత వచ్చారు ఇండియన్స్, బట్ నేను ఉన్న టైం కి కనిపించలేదు। సో మనం ఇక్కడ కూర్చున్న దగ్గర నాకు అందరూ మనుషులు అడ్డున్నారు, కరెక్ట్ గా వీడియో తీయడానికి సెట్ అవ్వలేదు। ఇది మరీ పెద్ద రూమ్ ఏం కాదు, కొంచెం చిన్న రూమ్ అన్నమాట। ఫస్ట్ వాళ్ళు భగవద్గీతలో శ్లోకాలు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్ కి అక్కడ పెద్ద అతను ఉన్నారు కదా ఆయన ఆన్సర్ చేశారు, తర్వాత హరే రామ అనే మంత్రాన్ని డిఫరెంట్ డిఫరెంట్ విధంగా పాడుతూ భజన చేస్తున్నారు। పూజ స్టార్ట్ చేసేటప్పుడు శంఖు ఊదుతూ స్టార్ట్ చేశారన్నమాట, వినండి। శంఖం ఊదటం అయిపోయిన తర్వాత ఆ పూజారి ఆ కర్టెన్ ఓపెన్ చేశారు। పూజారి చూసారా ఎంత బాగా పంచ కట్టుకొని మన సాంప్రదాయంలో పూజ ఎలా స్టార్ట్ చేశారో। పూజ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇంకెవరు కింద కూర్చోరు, అందరూ లేచి నించొని పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఉంటారు, పూజారి పూజ చేస్తూ ఉంటారన్నమాట। ఇప్పుడు చూడండి అందరూ లేస్తున్నారు వాళ్ళ ప్లేసుల్లో నుండి, ఇప్పుడు డివైడ్ అవుతారు। ఆడవాళ్ళందరూ లెఫ్ట్ సైడ్లో ఉంటారు, మగవాళ్ళందరూ రైట్ సైడ్కి వెళ్ళిపోతారు। ఈయన స్వామి ప్రభుపాద గారు, ఈయనే ఈ ఇస్కాన్ టెంపుల్ని స్థాపించింది। ఆయన ఫస్ట్ న్యూయార్క్ సిటీలో ఇస్కాన్ టెంపుల్ని స్టార్ట్ చేశారు, అది వరల్డ్ వైడ్గా పాపులర్ అయిపోయిందన్నమాట బాగా। ఇప్పుడు చాలా సిటీల్లో వరల్డ్ వైడ్గా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి, మొత్తం 800+ ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు। ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుడు, మన సౌత్ ఇండియాలో కృష్ణుడు ఉంటారు కదా రాధాకృష్ణుడు, అలా ఉండరండి ఇక్కడ। రాధాకృష్ణులు కాకుండా బలరాముడు కృష్ణుడు ఉంటారు, చేతులు ఇలా పైకెత్తి ఉంటారు। సో వీళ్ళు పూజ చేసేటప్పుడు డాన్స్ కూడా చేతులు పైకెత్తి వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ భక్తి పారవశంలో మునిగిపోతూ వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి ఇలా డాన్సులు చేస్తూ దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారంట। సో అందుకని ఈ ఇస్కాన్లో ఏ ఇస్కాన్ టెంపుల్లో అయినా పాటలు పాడటం డాన్స్ వేయటం కామన్గా ఉంటుంది। వీళ్ళల్లో చాలామంది హిందూ మతాన్ని తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మెడలో పూసలు, వాళ్ళ పేర్లు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైలు అన్నీ మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ వేసుకుంటారు। చూసారా మగవాళ్ళు అయితే పంచలు కట్టుకొని కాటన్ షర్ట్స్ వేసుకున్నారు, అదే ఆడవాళ్ళు అయితే కొంతమంది చీరలు కట్టుకున్నారు, కొంతమంది ఏమో స్కర్ట్లు వేసుకున్నారు। ఇంకా పర్టికులర్గా హిందూ మతాన్ని తీసుకున్న వాళ్ళైతే వాళ్ళ పేర్లు కూడా చేంజ్ చేసుకుంటారు, వాళ్ళ అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళ పేర్లు హిందూ పేర్లుగా పెట్టుకుంటారన్నమాట। ఇంకా ఆ పూజారి ఉన్నారు కదా, ఆ పూజారి డైరెక్ట్గా పూజారి అవ్వరన్నమాట, వాళ్ళు హిందూ మతాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళు కొన్ని శ్లోకాలు
అట్లా ఎన్నో ఇయర్స్ ఉంటుందంట. ఆ పర్టికులర్గా అవన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళని ఇండియా పంపిస్తారు. ఇండియాలో కూడా వాళ్ళు ఏవో నేర్చుకున్న తర్వాత వాళ్ళకి బిరుదులు ఇస్తారనమాట. అలా 3 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఈ పూజారి పదవి ఇస్తారంట. ఇప్పుడు చూడండి, హారతితో పూజ చేస్తున్నారు పూజారి. అక్కడ ఫస్ట్ కృష్ణుడికి బలరాముడికి హారతి ఇచ్చి తర్వాత ఇస్కాన్ని స్థాపించిన ప్రభుపాదకి హారతి ఇస్తారు. తర్వాత ఆ హారతి జనాలందరికీ చూపిస్తారు. హారతి తీసుకున్న తర్వాత మనకి పువ్వు వాసన చూసి చుట్టూ తిరిగి అక్కడ దేవుడి దగ్గర వేస్తాం కదా, అలాగే ఒక పువ్వు ఇస్తే మళ్ళీ అది జనాలందరిలోకి తీసుకొచ్చి వాసన చూపిస్తారు, తలకద్దుతారు. మళ్ళీ తర్వాత వాటర్ తీసుకొచ్చి అందరికీ నెత్తిన చల్లి వెళ్ళిపోతారనమాట. ఇట్లా అన్నీ మనం ఎలా చేస్తామో వీళ్ళు కూడా పర్టికులర్గా అవన్నీ చేస్తున్నారు. మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ శంఖు ఊదుతారనమాట. నేను ఇంకా నా వాయిస్ ఆపేసి మీకు డ్యాన్స్ ఏంటి పూజలు ఏం చేస్తున్నారు చూపిస్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే అబ్బాయిలకి హారతి ఇచ్చేటప్పుడు మగాతను ఇచ్చారు, అమ్మాయిలకి హారతి ఇచ్చేటప్పుడు ఆ హారతిది అమ్మాయిలకి ఇచ్చి వాళ్ళనే హారతి ఇవ్వమని చెప్పారు. అలాగే పువ్వు కానీ వాటర్ కానీ జనాల దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు మగవాళ్ళకి మగవాళ్ళు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు ఎక్కువ వేరే పాటలు ఏమీ పాడరు, హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా పాడుకుంటూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి వేరే మంత్రాలు వేరే సాంగ్స్ కూడా అవసరం లేదు. ఈ ఒక్క మంత్రంతోనే బాగా లీనమైపోయి డ్యాన్సులు చేసి దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారన్నమాట. చూసారా ఎంత బాగా అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు. అన్నీ మర్చిపోతారండి అలా డ్యాన్సులు చేసి సాంగ్స్ పాడుతుంటే. ఇందులో వింతేముంది అని మీకు అనిపించవచ్చు, మన దేవుళ్ళని మనం పూజ చేయడం వేరు, కానీ వేరే దేశం వాళ్ళు నమ్మి మన దేవుణ్ణి పూజ చేయడం వేరు. చూసారా వాళ్ళు ఎంత బాగా నమ్మి పూజ చేస్తున్నారో. మనకి ఈ డ్యాన్సులు ఇవి వింతగా అనిపించవచ్చు, కాకపోతే ఇస్కాన్ పద్ధతుల ప్రకారం వాళ్ళు ఇలా ఫాలో అవుతున్నారు. ఇంకా ఇస్కాన్ టెంపుల్ పద్ధతి ప్రకారం కూడా వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారు. ఎవరన్నా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పూజ అయిపోయింది, మళ్ళీ శంఖు ఊదుతున్నారు. ఇప్పుడు ఇంకా పూజ అయిపోయింది, లాస్ట్లో నరసింహస్వామి సాంగ్ ఒకటి పాడారు.
చూసారా ఫుల్ రూమ్ నిండిపోయింది పూజ అయిపోయేటప్పటికి 50 మెంబర్స్ ప్లస్ ఈజీగా ఉంటారు ఈ రూమ్ సరిపోవట్లేదు అన్నమాట ఆ జనాలకి తెలియకుండానే 2 గంటలు ప్లస్ టైం ఇక్కడ స్పెండ్ చేశాను నేను ఈ పూజలోనే ఎంత బాగా అనిపిస్తుందో లాస్ట్ లో అందరి దేవుళ్ళకి జై కొట్టిచారు తర్వాత అందరూ మోకాళ్ళ మీద దేవుడికి దండం పెట్టుకున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థాంక్యూ పార్టిసిపేట్ చేసినందుకు ఈ రోజు పూజలో అండ్ వచ్చే శుక్రవారం సారీ వచ్చే శనివారం 30వ తారీఖు రథయాత్ర ఉంది దాంట్లో పార్టిసిపేట్ చేయండి వాలంటీర్ గా ఎవరైనా వస్తే రావొచ్చు కూరగాయలు వాటిని కట్ చేయడానికి శుక్రవారం సాయంత్రం అని చెప్పి అనౌన్స్ చేశారు రథయాత్ర చాలా బాగా చేస్తారు రథం మీద దేవుడి విగ్రహాలు పెట్టి బ్రోస్లా సిటీ సెంటర్ మొత్తం తిరుగుతూ భజనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ అన్నదానం కూడా చేస్తారు అక్కడ యజ్ఞాలు కూడా చేస్తారు భరతనాట్యం కూచిపూడి డాన్సులు కూడా అరేంజ్ చేస్తారు లాస్ట్ ఇయర్ నేను అటెండ్ అయ్యాను ఈ గుడికి ఎప్పుడు వచ్చే ఒక అతను ఉన్నారు రంగనాథ అని అతని వాళ్ళ నాన్నగారు చనిపోయారంట రీసెంట్గా సో ఆయన తన ఆత్మకి శాంతి కలిగించాలి అని చెప్పి భోజనాలు పూజకి మనీ డొనేట్ చేశారు అది అక్కడ చెప్పారు పూజ అయిపోయింది ప్రసాదం తినడానికి రండి అని చెప్పి అక్కడ ఉన్న అతను అందరినీ ఇన్వైట్ చేశారు ఈ విగ్రహం ప్రతి ఇస్కాన్ టెంపుల్లో ఉంటుంది ఆ ప్రభుపాద కార్ వల్ల ఇస్కాన్ ఇంత పాపులర్ అయింది కాబట్టి ఆయన విగ్రహాన్ని అన్ని ఇస్కాన్ టెంపుల్లో పెట్టుకుంటారు నేనైతే ఇండియాలో ఎప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళలేదు కానీ ఇక్కడికి వచ్చాక మన హిందూ టెంపుల్స్ చాలా తక్కువ ఉంటాయి అందులోనూ రోస్లా సిటీకి దగ్గరలో ఈ టెంపులే ఉంది ఇంకొక శివ టెంపుల్ ఉంది కానీ అది కొంచెం దూరం ఉంటుంది అన్నమాట 150 కిలోమీటర్స్ అలా వెళ్ళాలి రోస్లా నుండి సో నాకు ఎప్పుడు వీలున్నా ఆదివారం ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది అప్పుడు ఇక్కడికి వచ్చి కొంచెం గడిపేసి టైము వెళ్తూ ఉంటాను ఈ కృష్ణుడి ఫొటోస్తో పాటు అటు ఇటు లక్ష్మీ నరసింహస్వామి ఫొటోస్ పెట్టి ఉంచారు ఇక్కడ మీరు చూస్తే ఎంత బాగా డెకరేట్ చేశారు కదా కృష్ణుడిని అలాగే ఇక్కడ హుండీ పెట్టారు ఒక పక్క ఉంది కృష్ణుడు ఇంకో పక్క బలరాముడు ఉన్నారు వాళ్ళ డ్రెస్సింగ్ అంతా మన కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో అలంకరిస్తారన్నమాట దేవుణ్ణి ఇంకా ప్రతి ఇస్కాన్ టెంపుల్లో హరే కృష్ణ మంత్రం ఒక బోర్డు మీద రాసి ఉంచుతారన్నమాట ఇక్కడ కూడా రాసి ఉంచారు చూడండి ఇంకా వాళ్ళు వాయించే ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఒక పక్కన పెట్టుకుంటారు ఇంకా ప్రతి ఇస్కాన్ టెంపుల్లో ఒక చిన్న లైబ్రరీ అయితే ఉంటుంది ఆ దేవుడికి సంబంధించిన భక్తి పుస్తకాలన్నీ ఉంటాయి భగవద్గీత కూడా ఉంటుంది ఇక్కడ భగవద్గీత పాలిష్లో ఉంటుందన్నమాట ఇక్కడ లోకల్ వాళ్ళు పాలిష్ మాట్లాడుతారు కాబట్టి వాళ్ళకి పాలిష్ భగవద్గీత అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక రాధాకృష్ణుల ఫోటో కూడా పెట్టారు ఇంకా అలా కిందకు వెళ్ళాను కింద అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు అప్పుడే అక్కడ క్యూలో అందరూ నించుంటారన్నమాట మనకి ప్లేట్స్ ఒకళ్ళు ఇస్తారు భోజనం అలా ఒక్కొక్కరు పెడుతూ ఉంటారు ఇది భోజనాల హాల్ అన్నమాట ఇక్కడ కూడా మనకి పెయింటింగ్స్ అవన్నీ గోడలకి పెట్టేసి ఉన్నాయి చూడండి ఎంత బాగా లైన్లో అందరికీ పెడుతూ ఉంటారు మనం ఎంత వద్దు ఎంత తక్కువ పెట్టమన్నా మినిమం అంత ఫుడ్ అయితే పెడతారు రైస్ పక్కా పెడతారు అది ఫ్లేవర్డ్ రైస్ అన్నా నార్మల్ వైట్ రైస్ అన్నా పెట్టి 2 రకాల కూరలు వేస్తారు మినిమం 2 రకాల స్వీట్లు కూడా ఇస్తారు తాగడానికి ఏమన్నా డ్రింక్ లాంటిది ఇస్తారు స్వీట్లో అయితే పరమాన్నం కేసరి ఇచ్చారు రెండు చాలా బాగున్నాయి ఇంకా సలాడు రైసు కోఫ్తా కర్రీ అండ్ కాలీఫ్లవర్ కర్రీ స్పినాచ్ కర్రీ పెట్టారు స్పినాచ్ పాలకూర కర్రీ తప్ప మిగిలిన అన్నీ తిన్నాను అది మాత్రం కొంచెం ఎక్కలేదు ఇంకా ఇక్కడ ఒక చిన్న స్టోర్ కూడా ఉంటుంది ఇక్కడ క్లాత్స్ ఇంకా ఇండియన్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు ఇక్కడ పుస్తకాలు కూడా ఉన్నాయి రకరకాల పుస్తకాలు ఉన్నాయి ఇంకా రైసు కొన్ని మసాలాలు
ఊది కడ్డీలు పూజకు సంబంధించినవి అన్నీ అమ్ముతున్నారు. మనం కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ కొన్న ఆ అమౌంట్ కూడా వాళ్ళు ఇస్కాన్ టెంపుల్లోనే ఇస్తారు డొనేషన్ కింద. ఇక్కడ గార్డెన్లో కూడా కూర్చొని తింటున్నారు. అండ్ కొత్తగా ఈ వెజిటేరియన్ ఫుడ్ది అయితే పెట్టారు, నేను ఎప్పుడూ అంతకుముందు చూడలేదు. సమ్మర్లో అయితే ఇలా బయట కూర్చొని తింటారు ఓకే, కానీ వింటర్లో మాత్రం ఇంకా హాల్లో మాత్రమే కూర్చొని తింటారు. వింటర్లో బయట కూర్చోలేరు కాబట్టి. ఇస్కాన్ టెంపుల్ ద్వారా, ఇస్కాన్ ట్రస్ట్ ద్వారా చాలామందికి ఇస్కాన్ వాళ్ళు ఆకలి తీరుస్తున్నారంట, వేల మందికి. ఒకవేళ మనం మనీ డొనేట్ చేయాలి అనుకుంటే అక్కడ డొనేట్ చేయొచ్చు, వాళ్ళు దాన్ని ఫుడ్ కోసం యూజ్ చేస్తారు. పోలాండ్ వాళ్ళ పూజలు ఎలా ఉంటాయో చూశారు కదా. హోప్ ఈ వీడియో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.